నమశివాయ శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం మన హిందూ మతంలో కార్తీక మాసం ప్రత్యేకమైనది సాక్షాత్ భగవంతుడైన శివునికి పరమ పవిత్రమైన మాసం ఇది అందున ఈ నెలలో సోమవారం రోజున ఉపవాసం ఉండి శివుణ్ణి పూజించి దాన ధర్మాలు చేసిన వారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుంది అని అంటారు కార్తీక మాసం సోమవారం రోజు ప్రారంభమైతే అది ఒక విశేషంగా చెప్తారు సోమవారం పూట కార్తీక మాస ప్రారంభం శుభ ఫలితాలకు సంకేతమని పండితులు కూడా చెప్తారు అందుచేత కార్తీక సోమవారం శివాలయాలను దర్శించడం చాలా మంచిది మరి కార్తీక సోమవారం మొదటి సోమవారం వస్తోంది ఈ మొదటి సోమవారం రోజున ఎటువంటి పూజ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది కార్తీక సోమవారం రోజున ఏం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని కూడా క్లిక్ చేస్తే ఇటువంటి ఆధ్యాత్మికమైన వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు కార్తీక సోమవారం నాడు పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాస వ్రతాన్ని ఆచరించి దాన ధర్మాలు చేస్తే సకల పాపాల నుండి కూడా విముక్తిని పొందొచ్చని పండితులు చెప్తారు ఈ సందర్భంగా కార్తీక మాసంలో వచ్చే సోమవారానికి ఎందుకంత ప్రాధాన్యతనిస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక సోమవారం రోజున పరమ పవిత్రమైన ఈశ్వరుని ఆలయాల్ని ఎందుకు దర్శించుకోవాలి అనే విషయాల్ని కూడా వివరంగా తెలుసుకుందాం కార్తీక సోమవారం అంటే శుభ ఫలితాలకు సంకేతం ఈ పవిత్రమైన రోజున భక్తులు భక్తి శ్రద్ధలతోటి భోళాశంకరుణ్ణి పూజిస్తారు అలాగే వివాహిత మహిళలైతే భక్తి శ్రద్ధలతోటి ఆ భోళాశంకరుని పూజిస్తే దీర్ఘ సుమంగళి భాగ్యం లభిస్తుందని చెప్తారు అంతేకాదు సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ప్రవహించే నదిలో స్నానం చేసి హరహర శంభో హరహర మహాదేవా అనంటూ ఈశ్వరుణ్ణి స్మరించుకుంటే కష్టాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పండితులు చెప్తున్నారు కార్తీక మాసంలో సోమవారం రోజున ఉపవాసం ఉండి ఆ పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతోటి పూజించాలి ఇలా చేయటం వల్ల కైలాసవాస దర్శన భాగ్యం కలుగుతుందని శాస్త్రాలలో చెప్పబడింది దీన్నే కార్తీక నత్తాలు అని కూడా అంటారు సాధారణంగా సోమవారం అంటేనే ఈశ్వరుడికి ప్రీతికరమైంది సోమా అనే పదంలో సోమ అంటే ఉమా అనే అర్థం వస్తుంది అంటే ఉమతో కలిసి ఉన్న పరమేశ్వరుడిగా చెప్తారు ఈ కారణంగానే సోమవారం రోజున శివునికి ప్రత్యేక పూజలు చేయటం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి అని అంటారు ఇక కార్తీక సోమవారం రోజున సాయంత్రం వేళల్లో అంటే సంధ్యా సమయంలో పరమేశ్వరుని ఎదుట దీపారాధన చేయాలి అనంతరం పరమేశ్వరుడికి రుద్రాభిషేకం వంటివి చేయించుకుని ఈశ్వర వ్రత నియమాల్ని పాటించాలి ఇలా చేస్తే ఇంట్లో డబ్బు ఆహారం కొరత అనేదే రాకుండా నిత్యం సుఖశాంతులు సిద్ధిస్తాయని పండితులు చెప్తారు ఇక కార్తీక మాసంలో పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే బిల్వ పత్రాలతో పూజించాలి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో మీరు స్వయంగా చేసిన పాయసాన్నే నైవేద్యంగా సమర్పించండి దాన్ని మీరు తీసుకుని ఇతరులకి ప్రసాదంగా ఇవ్వండి సాయంత్రం సమయంలో పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళి కార్తీక దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగిస్తే సకల దోషాల నుండి కూడా విముక్తి లభిస్తుంది ఇక కార్తీక సోమవారం అంతా కూడా శివనామ స్మరణంతో ఉంటే విశేషమైన ఫలితాలు కూడా కలుగుతాయంటారు శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యకైనా ఏ కార్యానికైనా శివుని ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు మనకున్న ఎనిమిది దిక్కులకు అష్టదిక్పాలకుడు శివుడు నవగ్రహాలకు ఆయనే అధిపతి ఆ పరమశివుని కరుణే ఉంటే ఎలాంటి గ్రహ దోషమైనా కూడా మనల్ని పట్టి పీడించదు ఆ పరమేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం సోమవారం శివుడి పూజతో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి ఉమా అంటే మహేశ్వరుడితో కూడిన వాడైన పరమేశ్వరుడు అని అర్థం వస్తుంది సోమవారం రోజున ఉమామహేశ్వరుల్ని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి సోమవారం రోజు ముందుగా తలస్నానం చేయాలి ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్టు పెట్టి దీపారాధన చేయాలి పువ్వుల్ని సమర్పించుకోవాలి తరువాత శివాష్టకం వంటివి చదువుతూ విభూదిని కూడా సమర్పించాలి పూజ అనంతరం పరమేశ్వరునికి నైవేద్యంగా నేతితో తాలింపు చేసిన దద్దోజనాన్ని సమర్పించాలి ఇలా ప్రతీ సోమవారం మీరు అంటే కార్తీక మాసం నాలుగు వారాలే కాదు తర్వాత కూడా ప్రతి సోమవారం ఇలా అలవాటు చేసుకుంటే అప్పుల బాధలు ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి భగవంతుడికి ఏ పూజ చేసినా ఏ ప్రసాదం పెట్టినా కూడా ఏకాగ్రమైన మనసుతోటే చేయాలి అప్పుడే ఆ భగవంతుడు స్వీకరిస్తాడు అని చెప్తారు ఇక మూడు ఆకులు కలిగిన బిల్వ పత్రం శివుని మూడు కనులకు చిహ్నం అంతేకాదు త్రిశూలానికి సంకేతం కూడా ఈ బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తే దారిద్ర్యం తొలగిపోతుందని చెప్తారు ఏ పండైనా సరే శివుడికి ప్రసాదంగా పెట్టచ్చు అయితే శివునికి అత్యంత ఇష్టమైనది వెలగ పండు ఇది దీర్ఘాయుషుని సూచిస్తుంది ఈ పండుని స్వామికి సమర్పించడం వల్ల ఆరోగ్యం చేకూరుతుందని చెప్తారు ఉమామహేశ్వరుణ్ణి వేకుజామునే పూజించడం వల్ల ఎక్కువ ఫలితాల్ని పొందవచ్చు అత్యంత పరమ పవిత్రమైన కార్తీక మాస సోమవారం రోజున ఈ నియమాన్ని మీరు పాటించినట్లయితే శివానుగ్రహం పుష్కలంగా లభిస్తుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయటం మర్చిపోకండి